ఎట్టకేలకు ఖరారైన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థులు తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థి వల్లభనేని బాలశౌరి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లు వార్తలు వెలువడుతున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీల సంయుక్త అభ్యర్థి దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు వడపోతల తర్వాత వైసీపీ ప్రకటించిన అభ్యర్థి దీర్ఘకాలంగా వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రజాసేవకుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో గన్నవరం గుడివాడ మచిలీపట్నం అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన పెడన పామర్రు పెనమలూరు నియోజకవర్గాలున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థి వల్లభనేని బాలశౌరి రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది గుంటూరు జిల్లా మోర్జంపాడులో వీరు జన్మించడం జరిగింది తండ్రి వల్లభనేని జోజయ్య నాయుడు వ్యవసాయదారుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బాలసౌరి ఎంఏ పట్టా అందుకున్నారు విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై మక్కువ ఎక్కువ స్వతంత్ర పార్టీ అభిమానిగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బాలసౌరికి మంచి గుర్తింపే వచ్చింది రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు పోటీ చేసే స్థాయికి ఎదిగారు వీరు తెనాలి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో మొదలైన తెనాలి పార్లమెంటు స్థానం రెండు వేల నాలుగులో రద్దవడం జరిగింది ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లపై డెబ్బై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో బాలసౌరి గెలుపొందడం జరిగింది తొలి ఎన్నికే మంచి మెజార్టీ అందించింది రెండు వేల తొమ్మిది నాటికి తెనాలి నియోజకవర్గం రద్దు కావడంతో నర్సారావుపేట నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు టీడీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై పదహారు వందల ఓట్ల తేడాతో ఓటమి సభ చూడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు నాటికి గుంటూరు నియోజకవర్గానికి మారారు నియోజకవర్గంతో పాటు పార్టీ కూడా మారడం జరిగింది టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పై అరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో బాలసౌరి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నాటికి మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావును అరవై వేల ఓట్ల మెజార్టీతో ఓడించడం జరిగింది పార్లమెంట్ సభ్యునిగా కొనసాగడంతో పాటు సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పద్నాలుగు జనవరి పదమూడున వైసీపీకి బాలసౌరి రాజీనామా చేయడం జరిగింది మచిలీపట్నంకు చెందిన వైసీపీ నాయకులతో విభేదాల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది జనసేన పార్టీ వైపు అడుగులు వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ జనసేన పార్టీలో చేరారు తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా వల్లభనేని బాలసౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేయడానికి అవకాశం అందివచ్చినట్టయింది మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను ఆ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకా బందలాయిచేరువు గ్రామంలో చంద్రశేఖర్ జన్మించారు ఎంబీబీఎస్ ఎంఎస్ డిగ్రీలు అందుకున్నారు గత ముప్పై ఐదు ఏళ్లుగా హైదరాబాద్లో ఆంకాలజిస్టుగా ప్రజలకు తన విలువైన వైద్య సేవలు అందిస్తున్నారు మొదట్లో క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ లాంటివారు మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ మార్చి ఏడవ తేదీ రాత్రి డాక్టర్ చంద్రశేఖర్ పేరును ఖరారు చేసింది పార్టీ అధిష్టానం డాక్టర్ చంద్రశేఖర్ రాజకీయాలలో నూతనంగా అడుగిడారు వారి జీవితం అంతా వైద్య వృత్తికే పరిమితమైంది ఇప్పుడు అనుకోకుండా అవకాశం అంది వచ్చింది అని డాక్టర్ చంద్రశేఖర్కి రాజకీయాలు తెలియవనుకోవడానికి వీల్లేదు వీరు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వైద్యులు వీరి తండ్రి సింహాద్రి సత్యనారాయణ అవనిగడ్డ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావును పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఓడించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మండలి బుద్ధప్రసాద్ ను ఓడించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయం సాధించినప్పుడు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆనాటి మంత్రివర్గం రద్దయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సింహాద్రి సత్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖలను నిర్వహించారు అటు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు వారి ఏకైక కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు వీరిద్దరి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లే